అన్న ముందుగా అందరికీ హాయ్ అన్న. హాయ్. హాయ్ మీకు కూడా అన్న, అందరికీ హాయ్. నాకు ఈ సెంటర్ చీర వేసారంటన్న, మీ అందరూ కలిసి నన్ను సెంటర్ చేద్దామని అదేం లేదు. నిన్ను సెంటర్ చేసేవాడు ఉన్నాడు? అయ్యో మీరున్నారు కదా, ఉన్నాడా? అమ్మాయినే ఉన్నాడు, అదే ప్రాబ్లం. మా అందరికి సెంటర్ ఆయన, ఆయనకంటే మేము. కానీ నా డౌట్ అయితే ఒకటన్న, ఏంటి హెయిర్ ఫాల్ అవ్వకుండా ఎలా మెయింటైన్ చేస్తున్నారన్న నలుగురు? హ్యాపీగా ఉంటాం కాబట్టి అది బెస్ట్ ఆన్సర్, హ్యాపీగా ఉంటాం కాబట్టి. అలా అయితే సూపర్. ఎవడు అసలు ఎంత టెన్షన్ తీసుకోవటం లేదు, అసలు సమస్య లేదు. తమా గురించి చాట్ చేసే ముందన్న, ఇక్కడ ఉన్న ముగ్గురు డైరెక్టర్లు మీతో వర్క్ చేశారు. ఒకరేమో రవితేజ గారిలో పవర్ కనపడేలా చేసి ఇట్టుకొట్టారు, ఇంకొకరేమో రవితేజ గారిలో బలుపు కనపడేలా చేసి ఇట్టుకొట్టారు, ఇంకొకరు అయితే రవితేజ గారికి ఏం కనపడకుండా చేసి ఇట్టుకొట్టారు. అంటే ఇరక్కుంటారు అనమాట ముగ్గురు. అంటే ఇప్పటికీ ఆ సినిమాలు ఇంకా రీసెంట్గానే రిలీజ్ అయినాయేమో అన్నంత మైండ్లో ఉన్నాయి అనమాట. సపోజ్ పవర్లో మండ ఇలా ఉంటుంది, బుల్లెట్ అయినా ట్యాబ్లెట్ అయినా వెంటనే వేయాల్సింది, లేకపోతే రోగం తగ్గదు. అక్కడ ఆయనేమో నేను క్యాజువల్గా కొడితేనే క్యాజువాలిటీకి వెళ్తారు, అలాంటిది కాన్సన్ట్రేషన్ పెట్టి కొడితే కోమాలో ఓకే ఆడేలాగా. ఇక్కడ ఐఆమ్ బ్లైండ్ బట్ ఐఎమ్ ట్రైండ్ అది తెలియకుండా మీ బాడీ లాంగ్వేజ్ మీ సినిమా చూస్తే ఎవరికైనా వచ్చేస్తుంది అన్న. ఈ ఐఆమ్ బ్లైండ్ బట్ ఐఎమ్ ట్రైండ్ అన్న, ఒకసారి మీ క్యారెక్టర్ వేసినాయి రాజా ది గ్రేట్లో, అది మేము ఒక చిన్న స్పూఫ్ లాగా చేసామన్నమాట. నేనే ఆ క్యారెక్టర్, ఒక పెళ్లి చూపులకి వెళ్తాను, అక్కడ బంధువులు ఆ పెళ్లి కూతురు బంధువులు మమ్మల్ని పెళ్లి వరకు ఓకే మరి ఫస్ట్ నైట్ సంగతి ఏంటి అనగా నీ డైలాగ్ వేస్తా, ఐఎమ్ బ్లైండ్ బట్ ఐఎమ్ ట్రైండ్ ఈ టైపు. అంటే మీ ఆల్మోస్ట్ మీరు చేసిన ప్రతి సినిమాలు మేము చిన్నగా స్పూఫులు చేయడం కానీ లేకపోతే మిమ్మల్ని ఇమిటేట్ చేయడం కానీ అంతకుముందు రావట్లేదు. రాబోయే సినిమాల గురించి ఫస్ట్ రౌండ్, వచ్చిన సినిమాల గురించి సెకండ్ రౌండ్, ఇప్పుడు థర్డ్ రౌండ్లో ధమాకాకు వస్తున్నాను.